కావలిపట్టణం పాత ఊరు బొన్నాయిగుంట వద్ద పండుగ పూట దారుణ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి కొర్ల హనుమంతరెడ్డి భార్య శైలజ అనే మహిళపై గుడ్డేటి హనుమంతరావు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. రక్తం గాయాలైన ఆ మహిళను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. శైలజ భర్త హైదరాబాదులో ఉద్యోగరీత్యా వారి దంపతులు అక్కడే ఉన్నారు. సంక్రాంతి పండుగ కావడంతో సొంతూరు కావలికి వచ్చారు. వీరి ఎదురింటిలో ఉన్న హనుమంతరావు మద్యం సేవించి వీధిలో దుర్భాషలాడడం, ప్రశ్నిస్తే దాడులు చేయడం చేశారు. ఈ క్రమంలోనే గతంలో హనుమంతరావు, హనుమంతరెడ్డి, ఆయన భార్య శైలజతో గొడవలు జరిగి పోలీసు కేసులు నడుస్తున్నాయి. కక్ష పెంచుకున్న హనుమంతరావు తనపై కత్తితో దాడి చేసినట్లు బాధితురాలు వాపోతున్నారు. హనుమంతరావు ఆగడాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉందని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నివాసం ఉంటున్నాను. 2020 December 31 నుంచి మేము ఇల్లు కొనుక్కున్నది December 2020 August. December 31, 2020 31 నైట్ నుంచి ఎదురుగా ఉండే గొడ్డేటి హనుమంతరావు, అతని కొడుకు గొడ్డేటి పవన్ కుమార్, వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ, వాళ్ళ భార్య లక్ష్మి, ధనలక్ష్మి, నలుగురు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు అందరితో. ఆ చుట్టుపక్కల ఉన్న అందరి ఇళ్ళ మీద దాడులు చేయడము, వాళ్ళని బెదిరించడము, వాళ్ళని దుర్భాషలు ఆడుతూ తాగేసి వచ్చి నానా హింసలు చేస్తున్నారు. మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇలా చేశాడు. మమ్మల్ని నా భార్య చెంప పగలు కొట్టాడు. అదే రోజు 31 December 2020 నా గుర్ర బదులు కొట్టాడు. ఆ రోజు వచ్చాం, పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఎస్ఐ గారు భయం పెట్టేసి పంపించేశారు. అప్పుడు మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ బీర్ బాటిల్ ఇంటి మీద గేసి గొడవలు చేస్తే కేసు మళ్ళీ ఫైల్ చేశాం. అది చుట్టుపక్కల 4 ఎవరైతే సాక్ష్యాలు చెప్పారో వాళ్ళ ఇంటి మీద అందరి మీద సీసాలు వేసారు, బీర్ సీసాలు. వాళ్ళందరి మీద బీర్ సీసాలు వేయడంతో అందరు కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎస్పీ గారి దగ్గర కూడా ఈ విషయం వెళ్ళింది. అప్పుడు కోర్టులో కేసు ఫైల్ నడుస్తుంది. ఒక కేసు ఏమో ఒప్పుకొని ఫైన్ కట్టేసి వచ్చాడు. ఎవరెవరైతే సాక్ష్యాలు చెప్పారో వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేశారు. అప్పుడు అందరు కలిసి మళ్ళీ కేసు పెట్టారు. అది ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది. వాడు ఇప్పుడు మళ్ళీ పాతది అది మనసులో పెట్టుకొని ఈరోజు మేము వచ్చి పండగకు వచ్చాం ఇంటికి. మేము హైదరాబాద్లో ఉంటున్నాం, ప్రజెంట్ జాబ్ చేసుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత బయలుదేరదాం, హైదరాబాద్కి వెళ్ళాలంటే రెడీ అవుతున్న సమయంలో బయటకు వచ్చిన నా భార్యను బయటికి లాగి నానా దుర్భాషలు ఆడుతూ మొద్దు కత్తి తీసుకొని చంపబోయింది. మేము హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చాం. ఇట్లా ఎంతకాలం అని బతకాలి? గత 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందంట. ఆ చుట్టుపక్కల మేము వచ్చి 4 సంవత్సరాలు కాలేదు. ఇప్పటికీ 3 కేసులు. ఎవరు ఎంతమంది ఇలా ఎంతమంది బలైపోవాలి మీరే చెప్పండి. ఎవరైనా చూసుకొని ఇదంతా చేస్తున్నాడు అంటే చెనిగర్ల మహేంద్ర యాదవ్ అని చెప్తున్నారు. వస్తాడు ఆయన దగ్గర కూడా ఆ ఏరియా కౌన్సిలర్ అని చెప్పేసనే తెలియగానే ఫస్ట్ వెళ్ళి ఆయనకే చెప్పాము, ఇలా జరుగుతుంది, మీరేమైనా చేస్తారా, మీరేమైనా చెప్పండి అని చెప్పేసాను. అతను వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడాడు. వాళ్ళు చేస్తారు, మీరు పడి ఉండాల్సిందే, ఆ చుట్టుపక్కల ఎవరైనా సరే అని చెప్పేసి ఆ రోజే బెదిరించాడు. ఇంకా ఆ రోజు నుంచి మేము అతనికి ఏం మాట్లాడింది లేదు, అతని దగ్గరికి పోయింది లేదు. స్టేషన్కి వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, చేస్తున్నాము, ఎంత చేసినా కానీ పోలీసులు కూడా భయం పెడుతున్నారు, పంపించేస్తున్నారు. అక్కడ నుంచి వెనకాల నుంచి ఎవరు అందరు చూసుకుంటున్నారా అని తెలిస్తే జనగల మహేంద్ర యాదవ్ అని చెప్తున్నారు అందరు. ఆమె వాళ్ళ అమ్మే ఎన్నోసార్లు అడిగింది, రే పవన్ మహేంద్ర ఫోన్ చేయరా, మహేంద్ర వచ్చి చూసుకుంటాడు, ఎవరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేది ఎవడు అని చెప్పి చాలాసార్లు బెదిరించింది. ఇలాంటి సిచ్యువేషన్ మేము ఎలా బతకగలం అక్కడ? ఏదో సొంత ఇంటి కళ అని చెప్పేసి అని ఒక ఇల్లు కొనుక్కున్నాం అక్కడ. అది కూడా లేకుండా ప్రాణాల మీద తెచ్చుకోవడానికి ఆమె ఇల్లు కొనుక్కునేది. ఎలాగైనా సరే ఈ పోలీస్ వారే మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. 2020లో ఇల్లు కట్టుకొని జన్నాయిగుంటకు వచ్చాం సార్. అతను ఎదురుగుండుండే గొడ్డేటి హనుమంతరావు ఫుల్ తాగిపోతూ 20 సంవత్సరాల నుంచి అక్కడ ఆడవాళ్ళందరినీ అట్టే బెదిరించి తాగి కొడతా ఉన్నాడు. మాకు తెలియదు సార్, కొత్తగా ఇల్లు తీసుకున్నాం. నాన్నగా ఇది ఫస్ట్లో రాగానే డబ్బాసులు పెట్టి నన్ను కాల్చి మళ్ళీ గొడవ పెట్టుకొని బ్రాందీ బాటిల్ ఇసిరేసి మా ఇంట్లో రచ్చ చేసే 2 కేసులు పెట్టాను సార్. ఆడవాళ్ళం కలిసి కూడా ఒక కేసు పెట్టాను సార్. ఒక కేసు డబ్బులు కట్టి వెనక్కి తీసుకున్నాడు, ఇంకో కేసు నడుస్తుంది సార్. ఆ కక్షితో ఈరోజు నేను హైదరాబాద్ పండగకు వచ్చాను. మా వారు హైదరాబాద్లో జాబ్ చేస్తారు. మేము 2 నెలల నుంచి ఆడే ఉన్నాము. సంక్రాంతి అని వచ్చాను సార్ ఊరికి. ఈరోజు నేను చంపేశాను బతుకుని, ఇదే లాస్ట్ రోజు అని తాగేసి ఇంట్లోకి దూకి వాళ్ళ అమ్మ, కొడుకు, వాళ్ళ భార్య అందరూ 4 కలిసి నన్ను చంపేదాన్ని నిర్ణయించుకున్నారు సార్. అతన్ని లోపలికి పంపించి
కత్తితో నరికి అతను వైసీపీ నాయకుడు మహేంద్ర ఉన్నారు కదా సార్, గనిగల్ల మహేంద్ర, ఆయనకి సపోర్ట్ సార్. నన్ను చాలాసార్లు కేసులు పెట్టనీకుండా చేశాడు సార్. ఆయన ఇది నరకడానికి కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకునే నరికాడు సార్. అతను వల్లే సార్ ఇదంతా జరిగింది. లేకపోతే ఈరోజు ఇంట్లోకి వచ్చి మరీ దౌర్జన్యంగా లాక్కుపోయి నన్ను జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి మరీ నరికాడు సార్ కత్తితో. చాలా వేధింపులు గురవుతున్నాను సార్. నేను అసలు ఉండలేకపోతున్నాను ఆ ఇంట్లో. ఇల్లు కొనుక్కున్న కాడి నుంచి నేను భయప్రాంతంలో పోయినాను సార్. నన్ను ఈరోజు కూడా 6 సార్లు చంపేస్తాను కత్తి తీసుకుని. ఆ 4 ఫ్యామిలీ సార్, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు పక్కన, అందరు కలిసి నన్ను చంపేసేదాన్ని నిర్ణయించుకున్నారు సార్. ఈరోజు పండగ పూట ఈరోజు ఆ సపోర్ట్ చూసుకొని ఈరోజు నన్ను చంపేయాలనుకున్నారు సార్. కత్తితో నరికేశారు. ఇంకొద్దిసేపు అయితే చంపేసేవాడు. జనాలు అందరూ వచ్చేసారు ఇల్లు పక్కన వాళ్ళు చూసి పారిపోయారు సార్. నేను చాలా రోజులు బతకను సార్. వాళ్ళ వల్ల చంపేస్తారు సార్ నన్ను. 6 సార్లు అన్నాడు చంపేస్తానని. మహేంద్ర సపోర్ట్, జనగల్ల మహేంద్ర సపోర్ట్ చూసుకొని నన్ను చంపడానికి సిద్ధపడ్డారు సార్ వాళ్ళు. ఇది నేను కేసు పెట్టడం 3 కాదు సార్, 2 సార్లు జరిగింది. ఇట్లా చేశారు సార్. కేసు ఆడబెట్టారమ్మా సార్? ఇక్కడే 1 టౌన్లో పెట్టాను సార్, 2 సార్లు. ఒకసారి ఏమో డబ్బులు కట్టి బయటకు వచ్చాడు కోర్టులో నుంచి. 2వ సారి ఏమో వాళ్ళ కొడుకు అతను గాంధీ బట్టలు విసిరేసి రచ్చరచ్చ 6 మంది ఇళ్లలో నాకు సాక్ష్యం చెప్పారని 6 మంది ఇళ్లలో గాంధీ బట్టలు వేసి ఆ కేసు నడుస్తుంది సార్ ఇప్పుడు కోర్టులో. నువ్వు మళ్ళీ ఆ కేసు కడతావా అని చెప్పి నన్ను చంపేదానికి ఫ్యామిలీ వచ్చారు సార్ ఈరోజు. నన్ను చంపేసి ఉండేవాళ్ళు సార్. నేను పక్కలేను. మీ మీద దాడి చేసిన ఆయన పేరేందమ్మా? గొడ్డేటి హనుమంతరావు. గొడ్డేటి హనుమంతరావు. ఎంతమంది వచ్చారు? 4, వాళ్ళ భార్య, అమ్మ, కొడుకు, అతను. గొడ్డేటి హనుమంతరావు. గొడ్డేరు హనుమంతరావు. గొడ్డేటి హనుమంతరావు సార్. భోగి మంటలు, భోగ భాగ్యాలు, సంక్రాంతి సంబరాలు, హరిదాసు కీర్తనలు, రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం. కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్, కంచి డిజిటల్ సారీస్, అలంకార పట్టు సారీస్, పొందూరు డిజైనర్ సారీస్, కంచి ఇక్కత్ పట్టు సారీస్, బెనారస్ కథాన్ సారీస్, డిజిటల్ జార్జెట్ సారీస్, పెన్ కలంకారీ సారీస్, బిన్నీ సిల్క్ సారీస్, లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్, చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ పై 30% వరకు తగ్గింపు. అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్. పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్స్టాపబుల్ సేల్, లిమిటెడ్ స్టాక్, అన్లిమిటెడ్ డిస్కౌంట్. 15,000 రూపాయలు విలువ చేసే పరిణయ పట్టు చీర 4,999 రూపాయలకే, 10,000 రూపాయలు విలువ చేసే అక్షయ పట్టు చీర 3,499 రూపాయలకే, 7,500 రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టు చీర 2,499 రూపాయలకే విచ్చేయండి. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.